సంవత్సర ఆదాయం లక్షలోపు ఉన్న పేదల మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండని, పేదలు డబ్బు ఖర్చుకు పెట్టుకోలేని వారు ఈ ఉచిత న్యాయ సహాయక కేంద్రాల ద్వారా కోర్టులో న్యాయం పొందవచ్చని లోక్ అదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు తెలిపారు. కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో జాతీయ మహిళా కమిషన్, జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏమేమి స్కీమ్స్ ఉంటాయి లేదా రైట్స్ కూడా ఏమి ఉన్నాయి, వాటికి ఒకవేళ ఎక్కడైనా భంగం కలిగితే ఎలా మీకు రెమెడీ దొరుకుతుంది అనేది తెలియచెప్పడం కోసం అదే ముఖ్య ఉద్దేశం. సో చైల్డ్కి, మహిళలకి ఉండేటటువంటి ఏవైతే స్కీమ్స్, బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మన గవర్నమెంట్ నుంచి, మా రిసోర్స్ పర్సన్స్ అండ్ మేడం చెప్పారు కాబట్టి, ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రోహిబిషన్ గురించి ఆ మాట చెప్పారు. చైల్డ్ మ్యారేజ్ గురించి మాత్రమే చెప్పారు కదా, నెక్స్ట్ వస్తే పుట్టబోయే జనాభా, మన ప్రజెంట్ జనాభాని కన్సిడర్ చేస్తే అమ్మాయిల పర్సంటేజ్తో అబ్బాయిల పర్సంటేజ్ని కంపేర్ చేసినప్పుడు మోస్ట్ గవర్నమెంట్ అన్ని ఏదైతే విలేజెస్లో కూడా ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి చైల్డ్కి, తర్వాత ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అటు ఇంకా వెళ్ళేటున్నాయి. ఎక్కడైనా స్కూల్ డ్రాప్అవుట్స్ కనుక ఉన్నట్లయితే పిల్లలు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి జాయిన్ అవ్వకుండా, స్కూలింగ్ కంటిన్యూ చేయకుండా కనుక ఉన్నట్లయితే చదువుకుంటే వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఫ్యూచర్లో నీ అంతటా నువ్వు నిలబడగలవు లేదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం వల్ల నీకు ఉండేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీలో ఎవరి మీద డిపెండ్ అవ్వనంత వరకు నీకు ఏ బాధ ఉండదు, అలాంటిది వాళ్ళలో అవేర్నెస్ని క్రియేట్ చేస్తే చైల్డ్ కూడా కొంచెం తన ఇవాళ టెంపరీగా చదవడం కష్టం అనిపించి స్కూల్ మానేశాను, కానీ దానివల్ల భవిష్యత్తు కూడా బాగుపడకుండా పోతుంది, కనుక చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనేది క్రియేట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఆలోచనది డెఫినెట్గా డ్రాప్అవుట్స్ ఉండవు. ఒకవేళ డ్రాప్అవుట్ ఉండడానికి రీజన్ కనుక పేరెంట్స్ వాళ్ళని పనికి ఎక్కడైనా పంపిస్తున్నట్లయితే చిన్నపిల్ల